잠깐 가고 해. 오, 이기지야. 오이. 오늘로 또 갔다. కారం ఎక్కువైందన్న పాపానికి షాప్ యజమానికి అత్తితో దాడి చేశాడు. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చు అన్న సామెతలా గడువు మధ్యలో వచ్చిన యువకుడి చెయ్యి తెగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలోని 9వ పేజ్లో ఉన్న ఓ చికెన్ పకోడీ బండి దగ్గరకు వచ్చిన నాగార్జున అనే వ్యక్తి కాస్త కారం ఎక్కువైందని ఓనర్ జీవన్కు చెప్పాడు. దీంతో యజమాని తింటే తినండి లేకపోతే వెళ్లిపోండి అంటూ దూషించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా అక్కడ పెద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆవేశంతో జీవన్ నాగార్జునపై కత్తితో దాడికి దిగాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నాగార్జున స్నేహితుడు ప్రణీత్ వారిని అడ్డుకోబోయాడు. దీంతో ప్రణీత్ చేయి తెగిపోయింది. వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, కేపీహెచ్బిలో ఒక చికెన్ పకోడీ దగ్గర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఒక యువకుడి చెయ్యి తెగిపోయినట్టుగా తెలుస్తోంది. యువకుడి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఘర్షణకు దారితీసిన సంఘటనలు ఏంటి? ఆ తినే ఆహారంలో ఒక కారం ఎక్కువైందని కస్టమర్ ఒక నిర్వాహకుడు చెప్పడంతో అది కాస్త ఒక తీవ్ర వాగ్వాదానికి ఒక అతన్ని గాయపరిచే ఒక సంఘటనకైతే చోటు చేసుకుంది. అసలు మనం వివరాలు చూసినట్లయితే ఒక యువకుడు నాగార్జున అతను ఒక చికెన్ పకోడీ తినాలనే ఉద్దేశంతో ఈ కేపీహెచ్బి 9th ఫేస్ ఏదైతే ఉందో అక్కడ చికెన్ పొగటి సెంటర్కి వెళ్ళడం జరిగింది. సో అది ఆర్డర్ ఇచ్చారు, అది తీసుకుని తినేట్టు కారం కాస్త ఎక్కువైందని చెప్పేసి అక్కడ పనిచేసే ఒక నిర్వాహకుడికి చెప్పడంతో అతను మీకు ఇష్టం ఉంటే తినండి లేదంటే లేదు అని చెప్పేసి ఒక ఇదిగా చెప్పడంతో వెంటనే వాళ్ళిద్దరి మధ్య ఒక వాగ్వాదం అయితే చోటు చేస్తుంది మాటా మాట పేరుకి. సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఖచ్చితం ఎవరైతే దాడి చేశారో అతను ఒక
అతను నాగార్జున. సో ఇతను మనం చూసినట్లయితే ఎవరైతే వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ ముదరకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడానికి ఒక ఎవరైతే మధ్యలో ఒక ఫ్రెండ్స్ అనే అడ్డుకు రావడం జరిగింది. సో అతను వెంటనే కస్టమర్పై ఒక అటాక్ చేసే నేపథ్యంలో మనం చూసినట్లయితే పొరపాటున ఇతనికి గాయమైంది ఒక చేతికి. సో గాయమైన వెంటనే ఒక తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో చికిత్స అయితే చేశారు. సో ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది. సో ఈ యొక్క గొడవకి కారణం మనం చూసుకున్నట్లయితే ఇక కేవలం ఈ యొక్క ఈ చికెన్ పొకేటోలో ఏదైతే కారం ఎక్కువైంది అని చెప్పడమే ఇది ఒక మెయిన్ కారణం. అతను యొక్క ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఇతను ఇతనిపై నాగార్జునపై కత్తితో దాడి చేయడం ఎవరో జీవన్. సో దీని అందరూ కూడా ఇంకా ఎవరై ఉన్నారు, ఇది దీనిపై కేసు అయితే పెట్టడం జరిగింది. ఎవరే బాధితులు ఉన్నారు ఇక ప్రణీత్. సో ఏదో ఒక కేసు పెట్టడం, దాని తర్వాత ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తారు. దీనికి గల కారణం నిజంగానే మనం చూసినట్లయితే కేవలం ఒక కారం ఎక్కువైంది అని చెప్పడంతో ఈ విధంగా పాల్పడడం ఏంటి అసలు అని చెప్పేసి ఒకవైపు అందరూ ఆశ్చర్యంగా గురవుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే దీనిపై ఇతనిలో ఇతని యొక్క మానసికంగా అంటే గతంలో కూడా ఇటువంటి ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీస్కి అంటే మనం ఇక్కడ కొన్ని అంశాలు చూసినట్లయితే కేవలం ఒక ఆహారంలో ఇది బాగాలేదు అని చెప్పి వెంటనే ఆవేశపూరితమయ్యి అటాక్ చేయడం ఉద్దేశం కలిగిందంటే అతను ఎటువంటి గతంలో ఏమన్నా లాంటి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా, క్రిమినల్ యాక్టివిటీస్ లాంటివి ఏమి చేస్తున్నాడా, మానసిక పరిస్థితి ఏంటి, దీనికి గల ఈ దీనికి కేవలం ఆ యొక్క సంఘటన ఇప్పుడు జరిగింది నిన్న జరిగిన ఒక సంఘటన మెయిన్ ఒక ఉదాహరణలో ఈ విధంగా పాల్పడ్డా అనేది కూడా ఇంకా పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేశారు. దీనిపై ఇంకా మరి వివరాలు అయితే తేలాల్సి ఉంది శ్రీష. నా పేరు ప్రణీత్ రెడ్డి అండి. మేము 6 ఫేస్లో ఉంటాం. గోకుల్ సర్కిల్లో ఉన్న చేసి చికెన్ పకోడీ సెంటర్ దగ్గరికి చికెన్ పకోడీ తిందామని వెళ్ళాం మన వాళ్ళు మేము. తను ఏంది భయ కారం ఎక్కువ వేసామని ఒక మాట అన్నందుకు తను మా మీద దురుసుగా ప్రయత్నించి మా మీద అటాక్ చేయడానికి వచ్చాడండి. ఎందుకు భయ అట్లా గొడవ చేస్తున్నామంటే నా మీద కత్తి పెట్టుకొని పేక మీదకి వచ్చింది సార్, నేను చెయ్యి అడ్డం పెట్టాను. నా మీద అటాక్ చేయబడింది, నేను చెయ్యి అడ్డం పెట్టాను సార్, నా చెయ్యి మొత్తం తెగిపోయింది సార్. ఇది ఎట్లా జరిగింది తను ఇప్పుడు కాదు ఇంతకుముందు ఎవరితో అయినా